ఓం శ్రీ గురుభ్యో నమః హరిః ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఆత్మైవాస్య జ్యోతిర్భవతీతి ఆత్మనైవాయం జ్యోతిషాస్తే పల్యయతే కర్మకురుతే విపల్యేతి ఇతి. మన లోపల ఒక వెలుగు గలదు. ఇది పెద్ద చర్చ, పెద్ద ఘట్టం ఇది. దీన్ని అనుభవానికి తెచ్చుకోవడమే మా జీవన్ముక్తి అనబడుతుంది. మన లోపల ఒక వెలుగు ఉన్నది అంటే దేహమే ఆ వెలుగు ఎందుకు కాకూడదు? కాదు, ఆ వెలుగు దేహము కాదు, ఆ వెలుగు మనస్సు కూడా కాదు. ఎందుకంటే మనస్సు అలా కదిలిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు సినిమా చూశారనుకోండి, సినిమాలో ఆ దృశ్యాలు ఆ విధంగా మనకి దర్శనం కావాలి, కనబడాలి అంటే ఒక వెలుగు ఉండాలి కదా. ఆ వెలుగు ఆ ఫిలింకే ఉంది అంటే కరెక్ట్ కాదు. ఆ వెలుగు ఆ ఫిలింకి లేదు, ఫిలింకి ఆ దృశ్యముల యొక్క ఇంప్రెషన్స్ ఫిలిం మీద ఉంటాయి. దృశ్యములన్నీ ఫిలిం నుంచే వస్తాయి. మీరు హీరో చూస్తున్నారనుకోండి, ఆ హీరో ఫిలిం నుంచి వచ్చాడు, హీరోయిన్ ఫిలిం నుంచి వచ్చింది, విలన్ ఫిలిం నుంచి వచ్చాడు. అక్కడ ఏదైనా ఉద్యానవనం చూశారనుకోండి సినిమా తెర మీద, అది ఎక్కడి నుంచి వచ్చింది? అది కూడా ఆ ఫిలిం నుంచే వచ్చింది. కాబట్టి ఈ దృశ్యములన్నీ ఫిలిం నుంచి వచ్చాయి, కానీ ఈ దృశ్యములను కనబడి ఇట్లా చేసే వెలుగు మాత్రం ఫిలిం నుంచి రాలేదు. ఆ సోర్స్ వేరే ఉన్నది, ఫిలింకి వెనుక ఉన్నది. సరిగ్గా అదేవిధంగా ఈ దేహము మనస్సు ఫిలిం, మనస్సే ఫిలిం. ఫిలిం కదులుతూ ఉంటుంది, ఎప్పుడూ సినిమాకి వెళ్తే ఫిలిం కదులుతూ ఉంటుంది, మనస్సు కూడా కదులుతూ ఉంటుంది. కాబట్టి మనస్సే ఫిలిం మనకి ఇంతవరకు మన అనుభవంలో ఉంది. ఆ మనస్సు వెనుక ఉండి మనస్సుని తద్వారా ఇంద్రియములను దేహమును ప్రకాశింపజేస్తూ ఉండేటువంటి ఆ వెలుగు, దానికే ఆత్మ అని పేరు. ఆ వెలుగుకి ఆత్మ అని ఎందుకు పేరు పెట్టడం? జ్యోతి అని పేరు పెట్టుకోవచ్చు కదా. అంటే చూడయా, నీ స్వరూపము ఇటు దేహము అటు మనస్సు కూడా కాదు, నీ స్వరూపము ఆ వెలుగే. ఇప్పుడు ఇప్పుడు మూడు తేలే, దేహం ఉన్నది, మనస్సు ఉన్నది. ఈ మనస్సుని తద్వారా దేహాన్ని ప్రకాశింపజేసేటువంటి వెలుగు ఉన్నది, ఈ మూడు ఉన్నాయి. ఈ మూడులో ఏది మీరు అన్నది మీరు సెటిల్ చేయాలి. దేహము మీరు ఏదో ఒకటే అవుతారు. మీరు వాట్ ఆర్ యూ అంటే ఆ వెలుగే మీరు, మీ స్వరూపము ఆ వెలుగే. కాబట్టి ఆ వెలుగుకి ఎటువంటి పేరు పెట్టాలంటే అది మీ స్వరూపము అని అలాగా గట్టిగా ఎప్పటికీ తెలుస్తూ ఉండేటువంటి పేరు పెట్టాలి. ఊరికే జ్యోతి అని పేరు పెట్టేస్తే అది జ్యోతి అయిన మాట వాస్తవమే, వెలుగే, జ్యోతి అంటే వెలుగు. కానీ స్వరూపమేది అనే విషయంలో ఒక నిర్ధారణ లేకుండగా అలా మిగిలి ఉంటుంది. కాబట్టి ఆ దోషాన్ని కూడా పరిహరిస్తూ ఆ వెలుగే మీ స్వరూపము అని చెప్పుట కొరకై దానికి జ్యోతి, ఏం జ్యోతి, ఆత్మజ్యోతి అని పేరు పెట్టారు. ఆ ఆత్మజ్యోతి ఉండబట్టే మనస్సు సంకల్పిస్తోంది, చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు నడుస్తున్నాయి, అన్ని కర్మల్ని మనం చేసుకోగలుగుతున్నాం, కళ్ళు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి. కాబట్టి ఆ ఆత్మజ్యోతి వల్లనే ఈ జగద్వ్యవహారం అంతయు ఘటిల్లు చూడన్నది. అది ఆ మంత్రం, దాని మీద మనం భాష్యం చూస్తూ ఉన్నాం. ఈ భాష్యంలో పూర్వపక్షం ఏమిటంటే ఆత్మ అనేది ఏమీ లేదు, దేహము మనస్సుతో మీరు సరిపెట్టుకోండి, ఆత్మ అనేది ఏమీ లేదు అని ఆ విధమైన పూర్వపక్షాన్ని ఒకదాన్ని మనం చూస్తూ ఉన్నాము. సో ఆ పూర్వపక్షం ఏమిటంటే
సంఘాతమునకే చూచుట వినుట. సంఘాతము అంటే దేహము మనస్సు ఇంద్రియము, దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూట. సంఘాతము అంటే మూట. ఈ మూటకే చూచుట వినుట మొదలైనటువంటి ఆ జ్యోతిష్కార్యములను అనగా వెలుగు ఉన్నప్పుడు ఘటిల్లే పనులను చేసే శక్తి ఈ మూటకే ఉన్నది. మళ్ళీ వేరే వెలుగు ఒకటి వేరే ఉందని దానికి ఆత్మని పేరు పెట్టి అలా చేయాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఆత్మ అనేది వేరే ఏమీ లేదు, ఈ వెలుగే ఆత్మ, సారీ ఈ దేహము మనస్సే ఆ వెలుగు అని పూర్వపక్షం. దాని మీద సిద్ధాంతం ఏమని చెప్పారంటే, నా స్వప్న స్మృత్యోహో దృష్టస్య ఏవ దర్శనాత్. ఇది చాలా చిత్రమైన ఊహించని సమాధానం. దేహము మనస్సు దాన్ని సంఘాతము అని అంటూ ఉంటాం. ఆ సంఘాతము అనే మాట పట్టుకోండి. సంఘాతము కంటే విలక్షణమైన వెలుగు ఉన్నది. సంఘాతమే తనంత తానే అన్నీ చేసుకుంటోంది, ఇంకా వేరే వెలుగు అనేది లేదు అనే మాట సరికాదు నా. ఎందుకో తెలుసిన, ఎందుకంటే ఆ హేతువు చాలా చిత్రమైన హేతువు చెప్తున్నారు శంకర్లు. ఈ హేతువు ఏమిటంటే, స్వప్నము స్మృతి అని రెండు ఉన్నాయి. అంటే కలగనుట గుర్తు వచ్చుట, గుర్తు వస్తుంది కలగంటారు. ఈ రెండింటినీ యందు మన అనుభవం ఎలా ఉంది, స్వప్నంలో మీరు ఇంతకుముందు చూసిన దాన్నే మళ్ళా చూస్తారు. గుర్తొచ్చినప్పుడు ఇంతకుముందు మీరు చూసిన దానినే లేకపోతే ఇంతకుముందు మీకు తెలిసినదే మళ్ళీ తెలుస్తుంది. ఓకే, అయితే ఈ సంఘాతము కంటే భిన్నంగా వెలుగుందని ఎలా తెలిసింది దాన్ని బట్టి? అంటే ఇప్పుడు ఏ సంఘాతమైతే జాగ్రత్త అవస్థలో ఒక దానిని చూచినదో ఆ సంఘాతము స్వప్నంలో లేదుగా. స్వప్నంలో ఆ సంఘాతము లేదు, అయినా జాగ్రత్తలో చూసిన దానిని స్వప్నములో చూచుట మన అనుభవంలో ఉన్నది. అనగా అర్థమేమిటి, సంఘాతము కంటే విలక్షణమైనది ఒకటి ఉండాలి దానికి, అది ఆ వెలుగు అదే అయి ఉండాలి. సంఘాతకమైన సంఘాతము కంటే విలక్షణమైన వెలుగు ఉండి ఉండాలి. ఆ వెలుగుకి ఆ వెలుగు సాక్షి, ఒక మీరు జాగ్రత్తలో చూసిన దానికి ఆ వెలుగు సాక్షి. స్వప్నావస్థలో కూడా ఆ వెలుగే ఉంటుంది సాక్షిగా. కాబట్టి జాగ్రత్త అవస్థలో చూచినది స్వప్నావస్థలో కనపడుతోంది అంటే ఆ చూచేది ఎవరు అన్నట్లయితే, చూచేది దేహము అంటే ఆ సంఘాతము అన్నట్లయితే, ఆ సంఘాతము స్వప్నావస్థలో లేదు గనుక జాగ్రత్త అవస్థలో చూచిన దానిని స్వప్నావస్థలో చూచుట సంభవమయ్యేది కాదు. కానీ జాగ్రత్త అవస్థలో చూచినది స్వప్నావస్థలో చూచుట మన అనుభవములోనున్నది. కాబట్టి ఏ సంఘాతమైతే జాగ్రత్త అవస్థలో ఉండి స్వప్నావస్థలో లేదో ఆ సంఘాతము కంటే విలక్షణమైన వెలుగుయే జాగ్రత్త అవస్థలోనూ చూస్తోంది, అదే స్వప్నావస్థలోనూ చూస్తోంది అని మనం నిర్ధారించక తప్పదు. అది ఒక విషయం. తర్వాత 50 ఏళ్ల క్రితం మీరు ఏ గ్రామంలో పుట్టారో ఆ గ్రామానికి మీరు వెళ్తే 50 ఏళ్ల క్రితం మీరు చూసినవన్నీ మీకు గుర్తుకు వస్తున్నాయి, అనుభవం ఉన్నది. దీన్ని బట్టి కూడా సంఘాతము కంటే విలక్షణమైన వెలుగు గలదు అని తేలుతోంది అని స్పష్టమవుతోంది. ఎందుకని, సపోజ్ చూచేది సంఘాతమే అయిన పక్షంలో ఏ సంఘాతము 50 ఏళ్ల క్రితం చూచిందో ఆ సంఘాతం ఇప్పుడు లేదు. కాబట్టి 50 ఏళ్ల క్రితం చూచింది ఇప్పుడు గుర్తు రావడానికి వీల్లేదు, ఆ సంఘాతం లేదుగా ఇప్పుడు. ఇప్పుడు ఇంకో సంఘాతం ఉన్నది. కాబట్టి ఆ సంఘాతము వెనుక నుండి ఒక వెలుగు 50 ఏళ్ల క్రితం ఒక దానిని చూచింది, ఆ వెలుగు ఇప్పుడు కూడా ఉన్నది, అలాగే ఉన్నది, చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. సంఘాతం పోయి ఆ సంఘాతం పోయి కొత్త సంఘాతం వచ్చింది, కానీ ఆ వెలుగు మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉన్నది. ఆ వెలుగే ఈవేళ కూడా చూస్తోంది. అందుచేతను ఆ స్మృతి అనేది సంభవమవుతోంది. కాబట్టి మీరు చూడండి, మీకు ఒక అనుభవం కలుగుతుంది.
ఎవరినో చూస్తే మీకు సుఖం కలుగుతుంది. ఆ సుఖం ఎంతసేపు ఉంటుందో అరగంట 30 గంట ఉంటుంది, అది పోతుంది. మళ్ళీ ఇంకో ఘటన జరిగి మీకు దుఃఖం కలుగుతుంది. ఇప్పుడు ఆ సుఖమును పొందిన సంఘాతము వేరు, ఈ దుఃఖమును అనుభవిస్తున్న సంఘాతము వేరు. ఎందుకంటే సంఘాతంలో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి, సంఘాతము స్థిరంగా ఉండదు. మీరు పొద్దున్న ఉన్న దేహము సాయంకాలం ఉండదు, నిన్నటి దేహం ఈవేళ ఉండదు. కాబట్టి నిన్న అనుభవించిన సుఖమునే నేను, ఏ నేను నిన్న సుఖమును అనుభవించినాను ఆ నేను ఈవేళ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అని మీరు అనే అనుభవం మీకు ఉందా లేదా? ఉంది. అప్పుడు దాని అర్థం ఏంటో తెలుసిన, ఆ నేను సంఘాతము కావడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ నేను కనుక సంఘాతం అయినట్లయితే నిన్న ఉన్న సంఘాతం వేరు, ఈవేళ ఉన్న సంఘాతం వేరు. కనుక ఏ నేను నిన్న సుఖాన్ని అనుభవించానో అదే నేను ఈవేళ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను అనే అనుభవం ఉండడానికి వీల్లేదు. అనుభవం ఎలా ఉండాలి? నిన్న అనుభవించిన సుఖము దాన్ని రూపాంతరం చెంది ఇవాళ అనుభవానికి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే సంఘాతం మారిపోతే ఆ సుఖం యొక్క స్మృతి కూడా మారిపోవాలి, అలా మారిపోవట్లేదు. దీనికి దృష్టాంతం ఏం చెప్తారంటే, ఏ నేను బాల్యంలో చిన్నపిల్లలతో గోటికాయలు ఆడినానో ఆ నేను ఇప్పుడు నా మనవలు మనవరాళ్ళు గోటికాయలు ఆడుతుంటే చూస్తూ ఆనందిస్తున్నాను అంటాడు వీడు, అంటాడా లేదా? కాబట్టి సంఘాతం మారిపోయిందిగా. కాబట్టి సంఘాతమే చూసిదైతే ఆ సంఘాతం ఇప్పుడు లేనే లేదు. అలాగంటే అనుభవము మనకు కలగడానికి వీలే ఉండేది కాదు, కానీ కలుగుతోంది. కాబట్టి సంఘాత విలక్షణమైన వెలుగు అదే సాక్షి, అది గలదు అని హేతువు చెప్పారు. ఇదంతా మనం కవర్ చేసినాము. చూడండి, యదుక్తం స్వభావవాదిన, స్వభావవాది అంటే నాస్తికుడు, అతను ఏమన్నాడంటే దేహస్యైవ దర్శనాదిక్రియా న వ్యతిరిక్తస్య ఇది. చూచుట వినుట మొదలైనవన్నీ దేహమే చేస్తుందయ్యా, దేహము కంటే విలక్షణమైన వెలుగు మరొకటి ఉందన్నదే మాట లేదు అని అన్నాడే తత్ నా, అది సరికాదు. ఎందుకని, యది దేహస్య ఏవ దర్శనాదిక్రియా స్వప్నే దృష్టస్య ఏవ దర్శనం న స్యాత్. దేహమే చూచుట వినుట చేసేదైన పక్షంలో కలయందు ఇంతకుముందు చూచిన దానిని మళ్ళీ చూచుట, ఇంతకుముందు విన్నదానిని మళ్ళీ వినుట అనే అనుభవం ఉండడానికి వీల్లేదు. అంధః స్వప్నం పశ్యన్ దృష్టపూర్వమేవ పశ్యతి నా శాఖద్వీపాదిగతం అదృష్ట రూపం. మనం ఇక్కడ ఉన్నట్టున్నాం, ఇక్కడ ఇక్కడ అది కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఒక ఆయనకి చూపు పోయింది, పెద్ద వయసు వచ్చి చూపు సన్నగిల్లింది, తర్వాత చూపు పోయింది కూడాను, చూపు లేకుండా పోతుంది కూడాను, ఏదో క్యాటరాక్ట్ ఈ మధ్యనంటే ఆపరేషన్లు వచ్చాయి, కానీ పూర్వం క్యాటరాక్ట్ ఆపరేషన్ లేకపోతే పోయిందంతే చూపు. పెద్ద వయసుతో పాటు మిగతా ఎన్నో పోయాయి, అలాగే ఇది పోయింది. కానీ కళలో అన్నీ చూస్తూ ఉంటాడు. తన యవ్వనలో మధ్య వయస్సులో పెద్ద వయస్సులో అనుభవించినటువంటి వాటిని అన్నిటినీ కళలో చూస్తూ ఉంటాడు. చూచేది ఈ దేహము, ఈ కన్ను, ఈ చర్మచక్షువు, ఈ దేహము అన్నట్లయితే ఆ దేహము కళలో లేదు, ఈ చర్మచక్షువు ఊడైపోయింది. కాబట్టి అంతకుముందు చూసినవన్నీ మళ్ళీ చూడడం అనేది సంభవమే కాకుండేది, కానీ అలా చూస్తూ ఉన్నారు. కాబట్టి తతశ్చ ఏతత్ సిద్ధం భవతి, దాన్ని బట్టి కూడా ఇది సిద్ధిస్తోంది. ఏమిటి సిద్ధిస్తోంది? యహా స్వప్నే పశ్యతి దృష్టపూర్వం వస్తు సహాయవ పూర్వం విద్యమానే చక్షుషి అద్రాక్షీత్ నా దేహ ఇది. చూపున్నప్పుడు చూచింది ఆ కన్ను కాదని, దేహము కాదని, చూపున్నప్పుడు కూడా చూచింది ఆ కన్ను వెనుక, ఆ దేహము వెనుక, కన్ను వెనుక ఉండే వెలుగని, ఆ వెలుగు పాడవకుండా అలాగే ఉంటుంది, అది చెడిపోదు కనుక, దాంట్లో మార్పు చేర్పు ఏమీ ఉండవు కనుక, ఈ దేహము ఈ కన్ను తేడా వచ్చేసి పోయినా కూడా ఆ వెలుగు అలా స్థిరంగా ఉంది కనుక స్వప్నంలో ఆ వెలుగు మళ్ళీ వాటిని అన్నిటినీ చూడగలుగుతోంది. మీరు స్వప్నం దృష్టాంతం ఎందుకు ఇస్తున్నారు, జాగ్రత్త ఎందుకు ఇవ్వాలంటే పొంది జాగ్రత్త కూడా తీసుకోండి, జాగ్రత్తలో మీరు గుర్తు చేసుకుంటున్నారు కదా, అది జాగ్రత్త.
కాబట్టి జాగ్రత్తలో చూసిన దాన్ని జాగ్రత్తలో మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు కనుక దేహము కంటే విలక్షణమైన వెలుగు ఉన్నది. జాగ్రత్తలో చూసిన దాన్ని మళ్ళీ స్వప్నంలో చూస్తున్నారు కనుక దేహము కంటే విలక్షణమైన వెలుగు ఉన్నది. ఆ వెలుగునకే ఆత్మ అని పేరు. ఒకవేళ దేహమే ఆత్మ అన్నట్లు చూసేది దేహమే అయితే అలా అవ్వడానికి వీల్లేదు కదా. దేహశ్చే ద్రష్ట సహాయేన అద్రాక్షీత్ తస్మిన్ ఉద్ధృతే చక్షుషి స్వప్నే తదేవా దృష్టపూర్వన్న పశ్యేత్. ఇప్పుడు ఈ నాస్తికులు ఏమంటారంటే స్వభావవాదులు అంటారు. ఆధునిక కాలంలో వాళ్ళు హేతువాదులు అనే పేరుతో చలామణిలో ఉన్నారు. హేతువాదులు అనే పేరుతో వాళ్ళే ఈ మధ్యన జన విజ్ఞాన వేదిక అని ఒకటి పెట్టి కొంత ప్రచారం చేస్తున్నారు. ఈ జన విజ్ఞాన వేదిక ఒక రకంగా ఆ హేతువాదుల యొక్క కొనసాగింపు అనడానికి వీల్లేదు. అన్ని అంశాల్లో కాదు, కొన్ని అంశాల్లో వాళ్ళకి వీళ్ళకి పోలికలు ఉన్నప్పటికీ హేతువాద సంఘం వేరే ఉన్నది, జన విజ్ఞాన వేదిక వేరే ఉన్నది. జన విజ్ఞాన వేదిక యొక్క రహస్యం మీకు చెప్తాను నేను. అది వాళ్ళకి తెలుసో తెలీదో నాకు తెలుసు, నేను చెప్తున్నా. నాకు ఎలా తెలుసు అంటే నేను పరిశీలిస్తూ ఉంటాను, అంచేత తెలుసు. సో జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఇట్స్ ఎ రియాక్షన్. ఎలా అయితే డీకే అంటే ద్రవిడ కషకం, కజగం అని మనం అంటాం, వాళ్ళు కషగం అనేది అంటారు. ఆ ద్రవిడ కజగం అన్నది దళితులు, అదే హరిజనులు, ఇతర కులాల నిమ్న కులాల వారిపై ఉన్నత కులాల యొక్క దౌర్జన్యానికి ప్రతిక్రియగా డీకే వచ్చినది. మరి డీకే తమిళనాడులో వచ్చింది, ఆంధ్రాలో రాలేదు, కర్ణాటకలో రాలేదు, తమిళనాడులో వచ్చింది. కారణం ఏమిటి అంటే తమిళనాడులో ఉన్నత కులముల యొక్క దౌర్జన్యం నిమ్న కులాలపై సర్వాధికంగా ఉండేది సౌత్ ఇండియాలో, అంచేత అక్కడ వచ్చింది. మళ్ళీ మీకు మహారాష్ట్రలో వచ్చింది దళిత్ మూమెంట్, ఎందుకంటే అక్కడ కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఏదైనా తేడా ఉందా? తగ్గొచ్చింది పర్వాలేదు. కాబట్టి ద్రవిడ కజగం ఏ విధంగా ఒక సామాజిక వివక్షకు ప్రతిక్రియగా వచ్చినదో సరిగ్గా అదేవిధంగా మన సమాజంలో అంధవిశ్వాసములు చాలా అధికంగా ఉండడం, ఆ అంధవిశ్వాసముల ప్రవాహంలో సమాజం కొట్టుకుపోతూ ఉండడం, దాన్ని చూచి కడుపు మండి దాన్ని జీర్ణించుకోలేక జన విజ్ఞాన వేదిక అనేది ప్రతిక్రియగా వచ్చినది. అంచేత జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఏం చేస్తారో తెలుసిన, వాళ్ళు పెద్ద సభ ఒకటి పెట్టి వాళ్ళలో ఒకడు అందరికీ విభూతిస్తాడు. విభూతిచ్చి చూడండి రా, ఇలా విభూతిస్తే దేవుడు అవుతాడంటే మరి నేను కూడా దేవుడు అవ్వాలి కదా. నేను దేవుణ్ణి కాదు, నేను మీలాంటి మనిషినే, నేను మీకు అందరికీ విభూతిచ్చినటువంటి పద్ధతి ఇది అని చూపిస్తాడు. తర్వాత ఇంకోటి చేస్తాడు, అరచేతిలో హారతిస్తూ ఉంటారు కొంతమంది స్వాములు. పూజాది చేసి పూర్ణాహుతి చేసి హారతి ఇచ్చేప్పుడు అరచేతిలో పెట్టి వెలిగించి ఇచ్చేస్తూ ఉంటారు. దాన్ని ఎవడో వీడియో తీస్తాడు. వీళ్ళు ఇంకా భక్తులు హర హర మహదేవ్ అని ఆవేశం పట్టలేకపోతారు ఈయన అరచేతిలో హారతిస్తే. ఆ జన విజ్ఞాన వేదిక సమావేశంలో మీరు వీడియోలు ఉన్నాయి, మీరు చూడొచ్చు. అతను ఏం చేస్తాడంటే అరచేతిలో ఇలా హారతిస్తాడు, సరిగ్గా ఈయన ఇచ్చినట్టే ఇస్తాడు, ఈ స్వామి ఇచ్చినట్టే ఇస్తాడు సరిగ్గా. తర్వాత చెప్తాడు, చూడండి నాకే మహిమలు లేవు, అరచేతిలో హారతిచ్చే పద్ధతిది ఈ విధంగా చేసినట్లయితే మీరు అరచేతిలో హారతి ఇవ్వచ్చు, మీలో ఎవరైనా చేయొచ్చది, ఆ స్వామి అలా చేస్తున్నాడు అని చెప్పాడు వాడు. తర్వాత హోమంలో నీళ్లు వేసి మంట బాగా వచ్చేట్టు వస్తుంది, అలాంటి హోమాలు ఉన్నాయి.
వాడు జన విజ్ఞాన వేదిక వాడు ఏం చేస్తాడంటే హోమం పెడతాడు, అక్కడ మంట పెట్టి దాంట్లో నీళ్ళు అందరూ నీళ్ళని సర్టిఫై చేసిన దాన్ని పోస్తాడు, ఆ మంట బాగా వస్తుంది. కాబట్టి అది నా మహిమ ఏం కాదు, అది ఈ విధంగా సంపన్నమవుతోంది అని చెప్తాడు. ఈ రకంగా తర్వాత ఈ తెలంగాణ ప్రాంతంలో బాణామతి అని, చేతబడులు అని, ఇటువంటి దురాచారములు, అంధవిశ్వాసములు చాలా లోతుగా ఉన్నాయి. మీకు సర్కార్ డిస్ట్రిక్ట్స్లో ఒక కోనసీమ ఈస్ట్ గోదావరిని మినహాయిస్తే మిగతా చోట్ల ఇంత లోతుగా లేదా ఆ దురాచారం. అంచేత జన విజ్ఞాన వేదిక వాళ్ళు ఆ దురాచారానికి ఖండిస్తూ వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. మీకు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో భూత వైద్యులు అని కనపడతారు, అది ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే ఉంది, ఇంకెక్కడా లేదు. మీకు కృష్ణా డిస్ట్రిక్ట్లోనూ అక్కడ భూత వైద్యులు వాళ్ళు ఉండరు, ఈ పిచ్చి అక్కడ అంతల్లా లేదు. అంచేతనే మీకు కన్యాశుల్కం నాటకంలో వస్తాడు భూత వైద్యుడు, ఎందుకంటే కన్యాశుల్కం యొక్క స్టేజ్ ఎక్కడ అనుకుంటున్నారు, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. అక్కడ ఇప్పటికీ కూడా మీకు భూత వైద్యులు ఉన్నారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో, ఇప్పటికి కూడా ఈవెన్ నౌ. సో సమాజంలో పెచ్చరిల్లినటువంటి అంధవిశ్వాసాలకి రియాక్షన్ జన విజ్ఞాన వేదిక. ఇదంతా ఎందుకో చెప్పాను, నేను ఎందుకు చెప్పానో మర్చిపోయాను కూడా. సో ఇటువంటి హేతువాదులు ఏమంటారంటే దేహమే ద్రష్ట అంటారు హేతువాదులు, జన విజ్ఞాన వేదిక వాదులు కాదు, హేతువాదులు ఏమంటారు, దేహమే ద్రష్ట, దేహమే కన్నుతో చూసింది. ఏమంటే చూసేది దేహమై, కన్నుతో చూసేది దేహమే అయితే ఉద్ధృతి చక్షు, ఉద్ధృతే చక్షుషి, ఆ కన్ను పోయింది, ఆ దేహం లేదు. ఎక్కడ, స్వప్నంలో. ఆ కన్ను పోయింది, ఆ దేహం లేదు స్వప్నంలో, కానీ స్వప్నంలో మళ్ళీ అవన్నీ చూడడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ చూసింది దేహము కాదు, ఆ కన్నుతో కాదు, ఎందుకంటే ఆ కన్ను ఇప్పుడు లేదుగా. కాబట్టి ఆ వెలుగు వేరే ఒకటి ఉన్నది, అది ఉండబట్టే స్వప్నంలో మరో కన్నును సృష్టించుకుని ఆ కొత్త కన్నుతో ఆ వెలుగు తాను పాడైపోయిన కన్నుతో వేటిని వేటిని జాగ్రత్త అవస్థలో ఇంతకుముందు ఎప్పుడో చూసిందో అవన్నీ మళ్ళీ ఇప్పుడు చూస్తుంది. అలా దేహమే ద్రష్ట, చూచేది అయినట్లయితే ఆ విధంగా చూడడం అనేది సంభవమయ్యేది కాదు. దృష్టపూర్వం న పశ్యేత్ అస్తి చ లోకే ప్రసిద్ధి. లోకంలో ఇటువంటి ప్రసిద్ధి ఉంది, ఏమని, పూర్వం దృష్టం మయా హిమవత శృంగం, నేను పూర్వము హిమవత్ పర్వతము యొక్క శిఖరాన్ని చూశాను, ఎప్పుడో 6 నెలల క్రితమో సంవత్సరం క్రితమోను. అద్య అహం స్వప్నే అద్రాక్షం ఇతి ఉద్ధృతచక్షుషాం అంధానామపి. అంధులకు కూడా, గురుడ్డివారికి కూడా, అంటే గురుడ్డివారు అంటే పుట్టు గురుడ్డి కాదు, వాళ్ళు చక్కగా కన్ను చూపుండి ఆ హిమవత్ పర్వతాలన్నీ యాత్రలో ఇవి చేసి వచ్చారు, మరి ఆ తర్వాత కొంతకాలానికి చూపు పోయింది, కానీ ఆయన చూపు అయితే పోయింది. ఆయన పొద్దున్నే లేచి ఇంట్లో వాళ్ళతో చెప్తాడు, ఎవర్రా ఎక్కడ కాఫీ ఎక్కడ పెట్టారు అంటే వాళ్ళు చేతికి ఇస్తారు, ఎందుకంటే ఈయన కనపడదు. ఆ కాఫీ తాగుతో నిన్న తెల్లవారుజామున స్వప్నం వచ్చింది, అప్పుడు నేను హిమవత్ పర్వత శిఖరాన్ని చూశాను, అది మళ్ళీ ఇప్పుడు చూశాను అంటాడు. ఓహో అలాగే నాన్నగారు అని వీళ్ళందరూ సంతోషిస్తారు. మరి దేహమే చూసేది అయినట్లయితే ఆ దేహము స్వప్నంలో లేదు, ఆ కన్నుతోటే చూడాలి అన్నట్లయితే ఆ కన్ను ఇప్పుడు పోయింది, అయినా కూడా చూడడం సంభవమవుతోంది. కాబట్టి ఆ దేహము ఆ కన్ను కంటే విలక్షణంగా ఒక వెలుగు గలదు. తస్మాత్ అనుధృతే అపి చక్షుషి యస్వప్నదృక్ స ఏవ ద్రష్ట నా దేహ ఇది అవగమ్యతే. అక్కడ ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకునే పద్ధతి ఎలాగంటే భాష్యం కొంచెం సూక్ష్మంగా ఉంటుంది. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో కళ్ళు రెండూ బాగా పనిచేస్తున్నాయి, దేహము ఉన్నది, వీడు చూస్తున్నాడు. ఆ చూచేది దేహము ఆ కన్ను అవడానికి వీల్లేదు, ఎందుకని,
స్వప్న ఆ కన్ను పోయింది, ఆ తరువాతి కాలంలో ఆ కన్ను పోయింది వీడికి. స్వప్నంలో వీడు అంతకుముందు చూసిన శిఖరాలని వాటిని ఇప్పుడు చూస్తున్నాడు. కాబట్టి చూచేది వేరే ఒకటి అయి ఉండాలి. ఎక్కడ? స్వప్నంలో. స్వప్నంలో చూచేది, ఎందుకంటే ఆ దేహం లేదు, ఆ కన్ను లేదు కనుక స్వప్నంలో ఆ హిమవత్ శృంగాన్ని చూచింది వేరే వెలుగు అయి ఉండాలి. ఓకే. అయితే మీరు అనొచ్చు, ఇప్పుడు స్వప్నంలో ఆ హిమవత్ శృంగమును చూసిన వెలుగు వేరే అయి ఉండ అయితే అవని, కానీ వీడికి కళ్ళు బాగున్నప్పుడు, వీడు యాత్ర చేసినప్పుడు ఆ హిమవత్ శృంగాన్ని చూసింది మాత్రం ఆ దేహము కన్నే అని అంటారా? అనరు. అలా అనడానికి వీల్లేదు. కాబట్టి మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది, ఇప్పుడు స్వప్నంలో హిమవత్ శృంగాన్ని చూసినది ఆ వెలుగు అయినట్లుగా, అప్పుడు అప్పుడంటే వీడి కళ్ళు బాగున్నప్పుడు వీడి దేహము యాక్టివ్గా ఉన్న జాగ్రత్త అవస్థలో కూడా ఆ హిమవత్ శృంగాన్ని చూసింది ఆ వెలుగే తప్ప ఈ దేహము బాగున్న కన్ను మాత్రం కాదు అని తెలిసిందండి. ఆ పారామీటర్స్ అలా ఉంటాయి కదా. ఇప్పుడు గిన్నెలో నీళ్లు పోసి బియ్యం పోశారు, అడుగున మంట పెట్టారు, అన్నం ఉడికింది, నీళ్లు పోసి బియ్యం పోసి మంట పెట్టలేదు, అన్నం ఉడకలేదు. ఎందుకు ఉడకలేదు? అన్నం ఉడికించే నీరే ఉడికించేస్తుంది. ఎందుకు నీరు ఎలా ఉడికిస్తుంది? నీరే ఉడికించేది అయితే మంట పెట్టనప్పుడు ఉడకలేదు కదా, కాబట్టి నీరు ఉడికించేది కాదు. అయితే అప్పుడు కాబట్టి ఇలా నిర్ధారణ చేద్దాం, ఎక్కడైతే మంట పెట్టిన సందర్భంలో అన్నం ఉడికిందో అక్కడ మాత్రం ఆ అన్నాన్ని ఉడికించింది నీరే, ఇక్కడ మాత్రం నీరు అన్నాన్ని ఉడికించుటలేదు అని చెప్పచ్చా? చెప్పకూడదు. అలా చెప్పకూడదు, ఎందుకంటే అలా చెప్తే తప్పని తెలుస్తూనే ఉందిగా. కాబట్టి ఏం చెప్పాలి? అక్కడ నీరు బియ్యము ఉన్నప్పుడు అన్నం ఉడికినప్పుడు ఎలా అయితే అగ్ని వల్లనే ఆ అన్నం ఉడికిందని చెప్పాల్సి ఉంటుంది. ఉడికినప్పుడు కూడా నీరు వల్ల ఉడికిందని చెప్పకూడదు, అగ్ని వల్ల ఉడికిందని చెప్పాలి. ఎందుకని? నీరుండి బియ్యం ఉన్నప్పుడు అగ్ని లేని సందర్భంలో ఉడకటం లేదు కనుక. అలాగే స్వప్నంలో ఆ దేహము లేదు, ఆ కన్ను లేదు, అయినా చూస్తున్నాడు, దాన్ని బట్టి ఆ దేహము ఆ కన్ను ఉన్నప్పుడు కూడా చూచింది ఆ వెలుగే తప్ప ఆ దేహము ఆ కన్ను మాత్రం కాదు అని స్పష్టమైంది కదండి. కాబట్టి ఈ చర్చ అంతా ఎందుకంటే మీరు గట్టిగా పట్టుకోవాలి ఒక మాటని, ఒక మాటని గట్టిగా పట్టుకోవాలి. ఎంత గట్టిగా పట్టుకుంటే మీరు అంత ఆ స్వరూపానికి దగ్గరికి వెళ్తారు. ఏమిటంటే, దేహము ఇంద్రియములు మనస్సు ఇవి చూచేవి కావు, వినేవి కావు, తెలుసుకునేవి కావు. కానీ అలా అనిపిస్తూ ఉంటుంది, దేహమే చూసేస్తోంది, కన్నే చూసేస్తోంది, చెవే వినేసిస్తోంది, మనస్సే తెలుసుకుంటోంది అని అనిపిస్తుంది తప్ప వాస్తవంలో ఇవి చూచేవి కావు, తెలుసుకునేవి కావు, వీటి వెనుక ఒక వెలుగు ఉన్నది. అలా కాదండి, ఇప్పుడు మనకి మనం చూసినట్లయితే కన్నే చూస్తున్నట్టు, మనస్సే తెలుసుకుంటున్నట్టు మనకు అలా అనిపిస్తోంది కదా. కాబట్టి ఇవే వెలుగు, మళ్ళీ ఇంక వేరే వెలుగు ఎందుకు అని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు అలా అనిపించినా స్వప్నంలోనూ స్మృతిలోనూ కూడా మీకు అటువంటి అనుభవాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి అక్కడ ఎలా అయితే వేరే వెలుగు వల్లనే అనుభవాలు కలిగాయో, ఇప్పుడు కూడా అంటే జాగ్రత్త అవస్థలో కన్నే చూసేస్తోంది, మనస్సే తెలిసేసుకుంటోంది అనిపించే ఇప్పుడు కూడా చూచేది కన్ను కాదు, తెలుసుకునేది మనస్సు కాదు, చూచినా తెలుసుకున్నా ఆ వెలుగు మాత్రమే అని పట్టుకోవాలి. ఆ వెలుగును పట్టుకోవాలి. వెలుగును పట్టుకోవాలి తప్ప దేహాన్ని మనస్సుని పట్టుకుని వ్రేలాడకూడదు. దేహాన్ని పట్టుకుని ఇదిగో పుట్టింది పోతుంది ఏనో, లేకపోతే దీనికి 60 ఏళ్ళు వచ్చాయి, 70 ఏళ్ళు వచ్చాయి అని అల్లరి చేయటమో, గడబడి చేయటమో, లేకపోతే మనస్సును పట్టినో ఇగో ఇది సుఖం అది దుఃఖం అని దాంతో సతమతమైపోతూ ఉండడమో, లేకపోతే ఇమోషన్స్ని పట్టుకుని నాకు ఆ ఏమో ఐఎమ్ ఏ వెరీ ఇమోషనల్ పర్సన్, ఈ ఇమోషన్ నాకు ఇంపార్టెంటు, ఆ ఇమోషన్ నాకు ఇంపార్టెంటు అని ఇమోషన్స్ని సెంటిమెంట్స్ని పట్టుకోవటమో తెలివి తక్కువ. అసలైన దాన్ని పట్టుకోవాలి కానీ
ఎందుకు కొరగాని మారిపోతూ కూలిపోయేటువంటి దేహాన్నో, నిరంతరము మారిపోతూ ఉండేటువంటి మనస్సును ఇంద్రియాలనో పట్టుకుని ఇవే నా స్వరూపము అని భావించుట చాలా పొరపాటు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, దేహము మనస్సు వాటి స్థానంలో అవి ఉంటాయి, వాటి వల్ల ఏదేదో అవుతూ ఉంటుంది, అయినప్పుడు అవుతుంది లేనప్పుడు లేదు. మనం వాటి మీద వాటిని శిక్షించక్కర్లేదు, వాటికి హాని చేయనక్కర్లేదు, వాటిని హింసించనక్కర్లేదు. వాటి స్థానంలో వాటిని అట్టబెట్టి వాటిని జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ అవి నా స్వరూపము కాదు, అసలైన వెలుగు అవి కాదు, అసలైన వెలుగు ఆత్మ చైతన్యము అని ఆ దృష్టిని పెంచుకోవాలి. అది ఎలా పెరుగుతుందంటే, మీరు ఓవైపు దేహము మనస్సే ఆత్మ అనే పద్ధతిలో వ్యవహారం చేస్తూ వేదాంత క్లాసుకు వచ్చినప్పుడు మాత్రం దేహము మనస్సు కాదుండో ఆత్మండో అంటూ ఉంటే, ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉంటే, సంసారంలోకి వెళ్ళినప్పుడు దేహమే సర్వము మనస్సే సర్వము, వేదాంత క్లాసుకు వచ్చినప్పుడు ఆత్మ ఆత్మ, అక్కడ ఆ గొడుగు ఇక్కడ ఈ గొడుగు అలా పడుతూ ఉంటే, ఈ ఆత్మ అన్నది మనకి దూరంగానే మిగిలిపోతుంది తప్ప అనుభవంలోకి రాదు. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఈ దేహం అనేది ఇంచుమించు లేదా అన్న ధోరణిలో బతికేస్తూ ఉండాలి. ఉంది, దాని దారిని అది పోతూ ఉంటుంది, అవసరమైనప్పుడు దానికి కావలసిన సేవ చేయటం, మిగతా అప్పుడు దాన్ని విదిలేయడం. మనస్సు కూడా అంతే, ఊరికే మనస్సే సర్వము అన్నట్టుగా జీవించకూడదు. మనస్సే సర్వము అన్నట్టుగా జీవించుట అంటే అర్థం ఏంటి, ఏదైనా సుఖం వచ్చిందనుకోండి ఇంకా అక్కడి నుంచి గంతులు వేసేస్తూ ఉన్నాం, మైకు పెట్టేయటం, సుఖం వచ్చేస్తే మైకు పెట్టేయటం, మైకు పెట్టేసి ఆ పాటలు వేసేస్తూ ఉండడం. ఆ పాటలు అవన్నీ కూడా చాలా సందర్భంగా ఉంటాయి. కో అంటే కోటి, కోటి ఉంటే కొండ మించి కోతి దొర్లుకుంటూ వస్తుంది అంటూ ఏదో పాట విన్నాను నేను ఎక్కడ దాన్ని. అది సాహిత్యం, కో బాగానే ఉంది సాహిత్యం, గిట్టివాడు వాడు ఎవడో. కో అంటే కోతి, కో అంటే కోటి, కోటి ఉంటే కొండ మీది కోతి కూడా దొర్లుకుంటూ వస్తుంది, కో అంటే కోటి అంటూ ఏదో ఉంది పాట. దీన్ని వాడు మామూలుగా తెలుగు పాటల స్టైల్లో కాకుండా దాన్ని రాక్ అండ్ పాప్ మ్యూజిక్ స్టైల్లో పాడతాడు వాడు. దాన్ని తెలుగు పాటల్ని, తెలుగు పాటకి ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్కి ఆ స్టైల్ పలుకొస్తుంది, కానీ తెలుగుకి ఆ స్టైల్ పనికిరాదండి. ఇప్పుడు పాప్ అండ్ రాక్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే బ్రోకెన్ బ్రోకెన్ బ్రోకెన్గా ఉంటుంది, అలా ముక్కలు ముక్కల కింద బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే దానికి మూలము పియానో, పియానోలో ఆ నోట్స్కి కంటిన్యూటీ ఉండదు, టింగ్ టంగ్ టింగ్ 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 అనే బ్రేక్ బ్రేక్ కింద ఉంటుంది. మన దగ్గర అలా కాదు, మన దగ్గర బ్రేక్ ఉండదు, సారీగా బ్రేక్ ఎక్కడైనా ఉందా అసలు, నో బ్రేక్, ఇట్స్ ఎ కంటిన్యూస్ నోట్ ఇది, అది బ్రోకెన్ నోట్స్. కాబట్టి పాప్ మ్యూజిక్ అది, అలాగే రాక్ మ్యూజిక్ అది బ్రోకెన్ నోట్స్ కనుక దానికి ఆ భాషకి తగ్గట్టు ఉంటుంది. తెలుగు భాషకి తగ్గట్టుగా రాక్ అండ్ పాప్ మ్యూజిక్ తెలుగు భాషకి పనికిరాదు. తెలుగు భాషకి హిందుస్థానీయో లేకపోతే కర్ణాటకయో లేకపోతే లలిత సంగీతం వాటి బేసిస్ మీద, వాటి బేసిస్గా కలిగినటువంటి సంగీతాన్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఏదో చేస్తూ ఉంటారు, విని ఆశ్చర్యపడడం తప్ప మనం ఏం చేయగలం. కాబట్టి సుఖం వచ్చిందంటే అలాంటి క్యాసెట్ ఏదో పెట్టేసి ఊళ్ళో వాళ్ళందరినీ దొళ్ళ కొట్టడం పట్టుకుని అవి అక్కడ పెడుతూ ఉంటారుగా ఎదుర్కొన్నాను. మనం పాఠం చెప్పుకోవడానికి కూడా వీలు లేకుండా పెట్టేస్తారు క్యాసెట్, ఒక క్యాసెట్ పడేసి వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు, వాళ్ళకేమీ అసలు పట్టించుకోరు, అదంతా మనం వింటూ ఉండడం. అలాగే దుఃఖం వచ్చిందనుకోండి, దుఃఖం వస్తే ఎవడో పోయాడు అనుకోండి, ఆ శవాన్ని తీసుకెళ్ళి మధ్యలో పెట్టి ధర్నా అన్నాం, అన్ని శవంతో ధర్నా చేసేయటం, శవరాజకీయాలు చేసేస్తూ ఉన్నాం. అరే పోయిన వాడి గురించి నీకు అంత ప్రేమ ఉంటే ఆ దేహాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా క్రిమేషణం ఏదో ఏడిచి ఆ కర్మ ఏదో చేసి ఇంట్లో కూర్చుని దుఃఖిస్తూ ఉండాలి, కానీ అదంతా పక్కన పెట్టేసి ఆ శవాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టి నరేంద్ర మోడీ ఇప్పుడు రిప్లై ఇవ్వాలన్నాం. నరేంద్ర మోడీ రిప్లై ఇవ్వడానికి ప్రతిదానికి పిచ్చే ఉన్నాను, నో ఆయన హీ షుడ్ టెల్,
అని ఈ రకంగా శవరాజకీయాలని చేస్తూ ఉండడం. సో ఇదంతా కూడా దుఃఖం వస్తే పట్టడానికి లేదు, సుఖం వస్తే పట్టడానికి లేదు, అలా బతకూడదు. సుఖ దుఃఖాలు వస్తూ ఉంటాయి, సుఖం వస్తుంది పోతుంది, దుఃఖం వస్తుంది పోతుంది. సుఖం వచ్చినప్పుడు సంతోషం, దుఃఖం వచ్చినప్పుడు సహించడం, అది కొంచెం ఆ గ్యాప్ పెట్టుకోవడం. ఈ సుఖము ఈ దుఃఖము ఇవి మనస్సులో ఉంటాయి, మనస్వరూపం వెలుగు అని గట్టిగా ఆ వెలుగుని పట్టుకుని మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అని స్వప్నం గురించి చెప్పి తర్వాత స్మృతి గురించి కూడా చెప్తున్నారు. తథా స్మృతౌ, స్వప్నంలో చెప్పిన పైన చెప్పినటువంటి విస్తృతమైన వివరణ ఏది కలదో అది ఏ స్మృతికి కూడా చెందుతుంది. స్మృతి కూడా అలాగే మీరు వర్కౌట్ చేసుకోవాలి. ఎలాగా, పదేళ్ల క్రితం ఏ దేహంతో ఏ కన్నుతో చూశారో ఆ దేహము లేదు ఆ కన్ను లేదు ఇప్పుడు, కానీ ఆ స్మృతి మాత్రం అలాగే ఉంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కూడా ఆ విధంగా మీరు దర్శించగలుగుతున్నారు కనుక, తెలుసుకోగలుగుతున్నారు కనుక, ఆ దేహము ఆ కన్ను లేకున్నా ఇప్పుడు అదే విధంగా మీరు స్మరిస్తున్నారు కనుక, ఆ దేహము ఆ కన్ను కంటే విలక్షణమైన వెలుగుతోటి ఇప్పుడు స్మరిస్తున్నారు కనుక, అప్పుడు కూడా ఆ దేహము ఆ కన్ను ఉన్నప్పుడు కూడా మీరు స్మరించినది తెలుసుకున్నది ఆ వెలుగుతోటే తప్ప ఈ దేహము కన్నుతో మాత్రం కాదు అనే ఆర్గ్యుమెంట్ అలాగే పెట్టుకోవాల్సి ఉంటుంది. ద్రష్టృస్మర్త్రో ఏకత్వే సతి యహ ఏవ ద్రష్ట సహ ఏవ స్మర్త. ఏమంటే చూచేది దేహము, స్మరించేది ఆత్మ అన్నారనుకోండి, అది ఎలా కుదురుతుంది? ఇప్పుడు 50 ఏళ్ల క్రితం ఒకదాన్ని చూచింది దేహము, దేహం చూచింది, చూచేది దేహము అని మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు ఆ దేహమే స్మరిస్తోంది అని చెప్పాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ దేహం లేదుగా, ఇప్పుడు ఆ దేహం లేదుగా, కాబట్టి ఇప్పుడు స్మరించేది దేహము కంటే భిన్నమైనది మరి ఒక తత్వము, చూచే తత్వము దేహము, స్మరించే తత్వము మరి ఒకటి అని అలా చెప్పచ్చా? చెప్పకూడదు. ఏది చూస్తోందో అదే స్మరిస్తోంది. దేహము స్మరిస్తోందా? లేదుగా, ఎందుకంటే ఆ దేహం లేదుగా, ఉంటేగా స్మరించడానికి, దేహము కాదు అంటే అర్థం చూచింది కూడా దేహము కాదు. సో ద్రష్టృస్మర్త్రోహ ఏకత్వే సతి, ఎవళ్ళు చూస్తారో వాళ్ళే స్మరిస్తారు, ఏది చూస్తుందో అదే స్మరిస్తుంది. కాబట్టి యహ ఏవ ద్రష్ట సహ ఏవ స్మర్త, 50 ఏళ్ల క్రితం చూసింది ఏదో ఇప్పుడు స్మరించేది కూడా అదే అవ్వాలి. ఇప్పుడు స్మరించేది ఆ దేహమా? కాదు, ఆ దేహము వెనుక ఉండే వెలుగు వల్ల ఇప్పుడు స్మరణము సంభవమవుతోంది. అంటే అప్పుడు చూచింది కూడా ఆ వెలుగే తప్ప ఆ దేహం మాత్రం కాదు. యదా తే ఏవం తదా నిమీలితాక్ష అపి స్మరం ద్రష్టపూర్వం యద్రూపం తద్దృష్టవదేవ పశ్యతి ఇది. అది అక్కడ ఏముంది, యదా తా ఉంటే విడదీస్తే తే అవుతుంది. తా కాదు, అది విడదీస్తే తే అవుతుంది. సంస్కృతంలో తాత అంటూ ఏముండదు, అయ్యో తాత అంటూ ఏముండదు, దాన్ని బ్రేక్ చేసినప్పుడు తే అవుతుంది. కాబట్టి మీరు ఏమనాలి, త ఏవం అని ఉందనాలి. అక్కడ త ఏవం అని ఉందండి స్వామీజీ, అక్కడ త ఏవం అని ఉందని చెప్పాలి. త అని ఉందని చెప్పకూడదండి, త ఏవం అని ఉంది అని చెప్తూ ఉండాలి. లేకపోతే తే అని ఉంది అని చెప్పాలి. అదే కానీ తా ఒళ్ళు ఎవరుకోకండి, ఏదో కొద్దిగా కోప్పడాలంటే అనిపించి అలా కోప్పడ్డాను. ఓకే, ఓకే, అక్కడ తా కాదు, పుస్తకంలో చా ఉంది. తా అది ప్రింటింగ్ మిస్టేకు, అది దిద్ది, పుస్తకంలో కరెక్ట్గా ఉంది.
కాబట్టి ఆ తాని చా కింద మార్చుకోండి, తాని చా పెట్టుకోండి. యథార్థ వర్కౌట్ కాదు, చా చా ఉందని చెప్పచ్చు. చా చాయే, చా ఈజ్ ఫైన్ అందాం. యదా చా ఏవం తదా నిమీలితాక్షః అపి స్మరన్ దృష్టపూర్వం యద్రూపం తద్దృష్టవదేవ పశ్యతి ఇతి. స్వప్నము స్మృతి చెప్పి ఇంకొకటి చెప్తున్నారు, దీన్ని నెక్స్ట్ క్లాస్లో ఫైనలైజ్ చేద్దాము. అయినా ఈ వాక్యం ఒక్కటే చెప్తా. స్వప్నము స్మృతి చెప్పి ఇంకొకటి కూడా చెప్తున్నారు. ఏమిటంటే వీడు చా అండ్ ఆల్సో యదా ఎప్పుడైతే ఒక మనిషిని చూశాడు, వాడి మనస్సుకి నచ్చిన మనిషిని, ప్రియుణ్ణో ప్రియురాలనో ప్రియురాలను చూశాడు అనుకోండి, ఆమె వెళ్ళిపోయింది రైల్లో, ఆమె టాటా చెప్పేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వాడు కూర్చుని కళ్ళు మూసుకుని మళ్ళీ ఆమెనే దర్శిస్తాడు. ఏమండి, ఇప్పుడు అటువంటి సందర్భంలో ఆమెని సరిగ్గా ఆమెనే మళ్ళీ దర్శిస్తున్నా, కళ్ళు మూసుకుని దర్శిస్తున్నాడు అంటే ఏ కళ్ళతో ఆమెను చూశాడో ఆ కళ్ళైతే లేవు, ఇప్పుడు మూసుకుని ఉన్నాడు కదండి. కాబట్టి ఆమె ఉన్నప్పుడు కళ్ళతో ఆమెను చూశాడు, ఆమె వెళ్ళిపోయినప్పుడు మాత్రం కళ్ళు మూసుకుని ఇంకో దాంతో ఆమెను చూశాడు అని చెప్పడం కరెక్ట్ అవుతుందా? కరెక్ట్ అవ్వదు. కరెక్ట్ ఏమని చెప్పాల్సి ఉంటుంది, ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా కళ్ళను మూసుకుని కూడా ఆమెనే చూశాడు కనుక ఇప్పుడు ఆ కళ్ళు మూసుకుని మోయబడి ఉన్నాయి కనుక ఆ కళ్ళతో చూస్తున్నాడు అనే మాట అర్థం లేని మాట కనుక ఆ కళ్ళ వెనుక ఉండే వెలుగుతోటి ఇప్పుడు కళ్ళు మూసుకుని ఆయన ఆమెను చూస్తున్నాడు అని చెప్పారా లేదా? అలా చెప్పినప్పుడు ఆమె ఉండగా కళ్ళు తెరిచి ఆమెను చూసినప్పుడు మాత్రం కళ్ళతో చూశాడని ఎలా చెప్తారండి? అప్పుడు కూడా మీరేం చెప్పాలి, ఆమె ఎదురుకుండా ఉండి ఈయన కళ్ళు తెరిచి ఆమెను చూస్తున్నప్పుడు కూడా ఊరికే మాట వరుసకి అలా పై పైన కళ్ళతో చూస్తున్నట్టు అనిపించినా ఆ కళ్ళ వెనుక ఉండే వెలుగు, ఏ వెలుగుతో అయితే కళ్ళు మూసుకుని కూడా ఆమెను చూస్తున్నాడో ఆ వెలుగుతోటే ఆమెని చూచినాడు అని చెప్పక తప్పదు. కాబట్టి కన్నే అంటే అది కూడా మెమరీ నుంచే వచ్చింది. అంటే మెమరీ దృష్టాంతం ఏంటంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇచ్చాము, ఇక్కడ 40 ఏళ్ళు 50 ఏళ్ళు కాదు, అప్పటికప్పుడు దృష్టాంతం, అది కూడా మెమరీయే. అప్పటికప్పుడు కూడా అప్పటికప్పుడు అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అదే దేహం ఉన్నది అదే కన్ను ఉందని అంటారు కదా అప్పటికప్పుడు. స్వప్నంలో ఆ దేహం లేదు ఆ కన్ను లేదు, 50 ఏళ్ల క్రితం ఇప్పటికే ఆ దేహం లేదు ఆ కన్ను లేదు, అప్పటికప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు అదే దేహం ఉంది అదే కన్ను ఉంది అంటే అప్పుడు కూడా ఆ దేహము ఆ కన్ను చూసేవి కావు, ఎందుకంటే కళ్ళు మూసుకుని ఆవిడ్ని చూస్తున్నాడు కనుక. కనుక కళ్ళ వెనుక ఉండే వెలుగే ఎప్పుడు చూసినా అదే వెలుగు, ఆ వెలుగే ఆత్మ, అదే మనస్వరూపము. మళ్ళీ కంటిన్యూ చేద్దాం, బుధవారం క్లాస్ ఉంది కదా, అప్పుడు దీన్ని కంటిన్యూ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం.